మరిన్ని డీటెయిల్స్లోకి వెళ్తే రాజమండ్రిలో ఉల్లిపాయల కోసం జనం నానా అవస్థలు పడుతూ ఉన్నారు. వరలక్ష్మి వ్రతాన్ని కూడా మానుకుని మహిళలంతా సబ్సిడీ ఉల్లి కేంద్రాల దగ్గర గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్నారు. ఉల్లి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదంటారు. అంత ఆరోగ్యకరమైన ఉల్లిపాయలు బహిరంగ మార్కెట్లో చూసినట్లయితే చాలా ఆకాశాన్ని అందుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో కేజీ 70 రూపాయల వరకు అమ్ముతున్నారు. దీంతో ప్రభుత్వం సబ్సిడీ పైన అందిస్తున్న రైతు బజార్లో అందిస్తున్న సబ్సిడీ కోసం గంటల తరబడి వేచి చేస్తూ ఉల్లిపాయల కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడటం జరుగుతున్నది. మొత్తం మనం ఇప్పుడు రాజమండ్రి గణేష్ చౌక్లో ఉన్న రైతు బజార్ దగ్గర మనం చూస్తున్నాము. ఇక్కడ సబ్సిడీ మీద కేజీ 20 రూపాయలు చెప్పున అందించడం జరుగుతున్నది. అది కూడా రేషన్ కార్డులోని ఒక్కొక్కరికి నెలకి 2 కేజీలు మాత్రమే ఇక్కడ అందించడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే మొత్తం రోజుకి 150 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు అవసరం కాగా కేవలం రైతు బజార్లో 20 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇక్కడ సరఫరా చేయడం జరుగుతుంది. దీంతో ప్రజలు గంటల తరబడి ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ లైన్లో నుంచి ఉల్లిపాయల కోసం చాలా ఇబ్బందులు పడటం జరుగుతున్నది. అయితే వీళ్ళందరూ కూడా ఈ ప్రత్యేకంగా రేషన్ కార్డులు తీసుకుని వచ్చి ఆ కార్డుల మీద తీసుకుంటూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొండంతో పాటు చిన్నపిల్లలతో సైతం ఇక్కడికి వచ్చి లైన్లో క్యూలో నిలబడి బారులు తీరి గంటల తరబడి వేచి చూడవలసిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే దీని మీద ఎటువంటి ఇబ్బందులు పడతారు అమ్మ చెప్పమ్మా? ఎలాగే ఇబ్బందులు పడతాయి? ఏమండి, మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి ఉల్లిపాయల కోసం. పొద్దున అనగా లైన్లో వచ్చి ఉంచున్నామండి. ముసలివాళ్ళు ముక్కోళ్ళు అందరూ కూడా వచ్చి చాలా బాధపడుతున్నారు. ఇచ్చి కూడా నాడింగా సరిగ్గా లేవండి. మేము ఇంత ఇబ్బంది పడుతున్నామండి. వారానికి ఒకసారి అయినా మాకు దొరుకుతులేదండి. చాలా బాధగా ఉంటుందండి. పొద్దున్న 6 గంటలకు వచ్చామండి ఇంటికాడ నుంచి. 6 గంటలకు వచ్చామంటే ఇది ఇప్పుడు ఈ లైన్ వచ్చిందండి. ఇంకా ఎవరు ఎంతమంది ఉన్నారండి? అలా చాలా ఇదిగా ఉన్నాను. నిన్న 3 ఇంటికి వచ్చి 5 ఇంటిదాకా కూర్చున్నా కానీ ఇవ్వలేదండి. మళ్ళీ 2 రోజులు వచ్చి వెళ్ళిపోయామండి. లేవని చెప్పి స్టాక్ లేదన్నారు. 2 కేజీలు ఇస్తున్నారండి మనిషికి. నేను 10 గంటలకు వచ్చి 4 గంటల వరకు కూర్చొని వెళ్ళిపోయామండి. ఉల్లిపాయలు లేవని వచ్చారు. ఇంకా ఈ రోజు మళ్ళీ తెల్లారుజామున 5 ఇంటికి వచ్చామండి. 5 ఇంటికాడ నుంచి మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు ఇలా వచ్చాం. చాలా ఇబ్బంది పడుతున్నామండి. నిన్న 4 గంటలకు వచ్చి నిన్న 1 గంటకు వచ్చామండి. 3:05 కూడా ఉన్నామండి. 3:05 ఉండి మళ్ళీ రావణపూడికి మళ్ళీ ఉదయం 6 గంటలకు వచ్చి ఇప్పుడు వరకు కూడా చాలా ఏడుపు వచ్చేస్తుంది అనుకోండి. ఉల్లిపాయలు గురించని టైం అంతా కూడా ఎక్కడైపోతుందండి. పోనీ అప్పుడైనా నుంచుంటే దొరుకుతాయో దొరకు. 2 స్టిప్లు ఇంటికి వెళ్ళిపోయి 3వ టిప్లో దొరుకుతున్నాయండి ఉల్లిపాయలు. అందరికీ కూడా చాలా బాగా ఇవ్వాలండి. మామూలుగా బయట నమ్ముకునేలాగే చేయాలండి గవర్నమెంట్. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఇంట్లో ఉల్లిపాయ ఉండాలి కదా జనాలకి, లేకపోతే మరి లైవ్ చాలా వరకు ఇదిగా ఇబ్బంది పడుతున్నారు. దొరుకుతున్నాయి కదండి. అలా లైన్లో ఉండవలసి వస్తుందండి. చాలా టైం పడుతుందండి. ఒక రోజు అయితే గొడవలు అయిపోతున్నాయి. లేవని పంపేస్తున్నారండి. అది ఇప్పుడు ఉదయం 8 ఇంటికి వస్తే ఇప్పటికి వచ్చిందండి. తెల్లారుజాము నుంచి గంటల తరబడి చెప్పి ఇక్కడ లైన్లో క్యూలో నిలబడినప్పటికీ కూడా ఉల్లిపాయలు దొరకని పరిస్థితి నెలకొంటుంది. అయితే ఉల్లిపాయలు మొత్తంగా కొన్నిసార్లు వచ్చి తిరుగుతున్నప్పటికీ కూడా 2-3 సార్లు తిరిగితేనే కానీ దొరకని పరిస్థితి. అయితే కొద్దిగా మరకు సరఫరా చేసి తర్వాత నో స్టాక్ అని చెప్పి స్టాక్ లేదని చెప్పి బోర్డులు పెట్టేస్తుందండి. వెనక తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి అవుతుంది. ఒక 2-3 రోజులు తిరిగినా సరే ఉల్లిపాయలు దొరకని పరిస్థితి నెలకొంటుంది. దీనిపైన ప్రభుత్వం ఎన్నే స్పందించి ఉల్లిపాయలు సక్రమంగా అందేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళందరూ కోరటం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా ఉల్లిపాయలకు భారీ ఎత్తున క్యూలో నిలబడటంతో పోలీసు బలగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి అవంచనీయ జరగలు కూడా జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉల్లిపాయలు మట్టికి దొరకని పరిస్థితి కారణంగా ఇప్పటికైనా ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేయాలని చెప్పేసి మట్టికి వీళ్ళందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. వాట్సాప్ స్టూడియో న్యూస్ ఆన్లైన్లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్.